ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో 10 లక్షల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ రూమ్లో అమర్చిన 10 CC కెమెరాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, చైర్పర్సన్ దేవసేన, అడిషనల్ క్రైమ్ ఎస్పీ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వీసింగ్ ఇస్తారండి? ఈరోజు వేదిక మీద ఉన్న శ్రీ లక్ష్మి గారికి మున్సిపల్ వాళ్ళు పెద్ద మనసు తీసుకొని మేము అడిగిన వెంటనే ఎంత ఖర్చైనా పర్వాలేదు దాన్ని మేము భరిస్తామని చెప్పి మాకు అన్ని విధాల సహాయ సహకారాలను ఆర్థికంగా అందించిన వాళ్ళిద్దరిని కూడా దంపతులు కూడా నేను వచ్చిన లోపల వచ్చిన వెంటనే సీసీటీవీ మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అందరు ఆఫీసర్స్ కి ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ రెండు పని జరుగుతాయి. రెండు పని పోలీస్ సందర్భంలో అయితే ముఖ్యమైన పనులు. ప్రివెంట్ చేయగలిగితే ఇంకా మంచిది, జరిగితే కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లా బోర్డర్ జిల్లా కాబట్టి తమిళనాడు నుంచి చాలా మంది అన్నోన్ వ్యక్తులు అప్పుడప్పుడు వస్తుపోతుంటారు. ఓకే, ఈ జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్, చీటింగ్ ఇలాంటి ఆఫెన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంది ప్రదేశం కంటే. సో బ్యాగ్ లిఫ్టింగ్, హౌస్ బ్రేకింగ్ అవి అన్ని ఇష్యూస్ సీసీ కెమెరాల ద్వారా మనం త్వరగా డిటెక్ట్ చేయవచ్చు. దయచేసి పైలట్ రైడింగ్ లేదంటే ముందు కూర్చోబెట్టి 5 మందికి కూర్చోబెట్టి దయచేసి ఆటో తొలకండి. ఎందుకంటే ఏమైనా రోజు మీ తప్పు ఉండొచ్చు, లేదంటే అవతల సైడ్ ఉన్న వ్యక్తి తప్పు ఉండొచ్చు, మేజర్ ప్రమాదం జరగచ్చు. ప్రమాదం జరిగితే కూడా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. మా ఎస్పీ గారు కూడా తెలియజేస్తున్నట్టు గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి సార్, మర్డర్స్ జరిగాయి. ఆ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు అమర్చలు పెట్టుంటారు. ఒకవేళ పెట్టకపోతే అరుంధతివాడ సొసైటీ, సారీ మన కోర్టు సెంటర్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జరిగింది సార్. కాబట్టి అక్కడ కూడా ఈ నిఘా కెమెరాలు ఉంచితే చాలా వరకు మీరు క్రైమ్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రౌడీలను కూడా తాగేసి రోడ్డు మీద రచ్చలు చేయడం, ఎవరైనా పేదవాళ్ళు వస్తుంటే వాళ్ళ టవల్ లాగేయడం, లేదా భయపించడం అని గతంలో జరిగి సార్ ఒక్కసారి అలాగే పెట్టుకోండి సార్.